లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బీజేపీ మేనిఫెస్టోపై సొంత పార్టీ నేతలు ప్రశంసలు జల్లు కురిపిస్తుంటే వివక్షలు మాత్రం ఎదురుదాడికి దిగాయి. వికాసిత్ భారత్ నినాదం 2004 రిపీట్ చేయడం ఖాయమని విమర్శిస్తున్నాయి. గత 10 ఏళ్లలో మోదీ పేదలకు చేసిందేమీ లేదన్నారు. అమలు కాని హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు కాంగ్రెస్ నేతలు. లోకసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ 5 న్యాయ్ 25 గ్యారంటీ అంటే బీజేపీ 14 కీలక అంశాలను సంకల్పయాత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కు లాంటిదని ఎద్దవా చేశారు. రానున్న లోకసభ ఎన్నికలు బీజేపీని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని అన్నారు. దేశంలో 2004 చరిత్ర పునరావృతం కాబోతుందని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు 10 ఏళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ 10 ఏళ్ల పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నికల వేడి రాజుకుంది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. బీజేపీ ఆవిష్కరించిన ఈ సంకల్ప పత్రం 400+ టార్గెట్ సాధనలో ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.